ముందుగా నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి, నాకు ఓటేసి గెలిపించిన తుంగతుర్తి నా పోరుబిడ్డలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, నిన్న గౌరవ సీఎం గారిని కలిసినాను. మా నియోజకవర్గంలో తిరుణగిరి నియోజకవర్గానికి గుండెకాయలాగా ఉంటుంది. అక్కడ జూనియర్ కాలేజ్ 30 సంవత్సరాలు కొట్లాడుతున్నా రాలేదు. నిన్న ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తే వారు ఇచ్చినారు. వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడున్న పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేసి దాన్ని బీటెక్ కాలేజ్గా మార్వాలని అప్పీల్ చేసిన నేను. అదేవిధంగా గత ప్రభుత్వం రుద్రమ చెరువును రిజర్వాయర్ చేస్తున్నారు, దాన్ని చెప్పిను దాన్ని చేయలేదు. దాన్ని రిజర్వాయర్ చేయడానికి మన ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాదాపు మోత్కూరు చుట్టుపక్కల 4 మండలాలు ఉంటాయి. అక్కడ డిగ్రీ కాలేజ్ లేదు. మోత్కూరు హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని మనవి చేస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా 135 ఎకరాల భూమి గవర్నమెంట్ స్థలం ఉంది. తుంగతుర్తి ఇన్నాళ్ళుగా నిర్లక్ష్యానికి గురైంది. అక్కడ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని పరిశ్రమల శాఖ మాత్రుల వారిని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వం దళిత బంధు ఇవ్వడం జరిగింది, కానీ దళిత బంధువులు దాదాపు 100 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. నా దగ్గర 70 మంది అప్లికేషన్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. కనుక దాని మీద విచారణ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ మోత్కూరులో ఒక బస్ డిపో ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యుల గారు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ మంజూరు చేసి దాదాపు పోస్ట్ మార్టం పోవాలంటే దాదాపు 80 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక మోత్కూరులో ఈ పిహెచ్సిని 30 పడకల హాస్పిటల్గా మార్చి అక్కడ పోస్ట్ మార్టం సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి సహకరించాలని సంబంధిత మంత్రివర్యుని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తుంగతుర్తి చాలా వెనుకబడిపోయింది. దాని 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా ఒక్క రోడ్ వేయలేదు, మొత్తం కంకర కుప్పలు తేలేదు అధ్యక్ష. కనుక మంత్రి గారు, మినిమం ఒక 300 కిలోమీటర్లు అయినా కూడా కనీసం ఆ రోడ్లు పిఆర్ గారు నోటెడ్ అధ్యక్ష.